ఇప్పుడు కుక్కకి వాతలు పెడితే అది నక్కలా మారదు, నక్కకు వాతలు పెడితే అది పులిలా మారదు. వాళ్ళు పేరు మార్చినంత మాత్రాన అది జాతీయ పార్టీ అయిపోతుంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్న సమస్యలు, తెలంగాణలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మనం అందరం కూడా చూసుకున్నాం. ఈ సమస్యలకి మన పరిష్కారం టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది అంటే తెలంగాణను ఒక రోల్ మోడల్ కింద కన్వర్ట్ చేసి జాతీయ రాజకీయాల వైపు వెళ్తే జాతీయ నేతలకు గుర్తింపు వస్తుంది, ప్రజలు కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు ఇవేమి లేకుండా తెలంగాణ సర్కారు అన్నిట్లో విఫలం జరిగింది. నేను తెలంగాణ సర్కారు కేసీఆర్ గారిని నేరుగా నేను అడగదలుచుకున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దళితులకి 3 ఎకరాల ప్లేస్ ఇచ్చిర్రని చెప్పేశా, లేదా దళితుని ముఖ్యమంత్రి చేసినందుక, లేదా ఇంటింటికి ఉద్యోగం అని చెప్పిర్రు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చినందుక, లేకపోతే ఇస్తాన్బుల్, అదేవిధంగా డల్లాస్, లండన్ ఏడవైనా అని చెప్పేసి అడుగుతున్నాను. ఇస్తాన్బుల్ చేసినందుక హైదరాబాద్ని, కరీంనగర్ను డల్లాస్ చేస్తా అని చెప్పిండు, స్కై స్క్రేపర్స్ అని చెప్పిండు, ఉచిత విద్యుత్ కంప్లీట్గా ఎన్ని యూనిట్లు యూజ్ చేసుకున్నాను కూడా ఉచిత విద్యుత్ అని చెప్పిన కేసీఆర్ గారు, ఓడు భూముల విషయం వచ్చినప్పుడు నా తొలి తెలంగాణ సాధించుకున్న తర్వాత నా తొలి సిగ్నేచర్ అనేది ఓడు భూముల కోసం ఉంటుందన్న ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నెట్టంపాడు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నేను కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిన కేసీఆర్ గారు, ఇవన్నీ మీరు సాధించినందుక తెలంగాణను ఒక రోల్ మోడల్ కింద మీరు చూపెట్టినందుక మీరు దేశ రాజకీయాల వైపు వెళ్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇవేమీ సాధించకుండా ఈరోజు తెలంగాణలో మనకు మిగులు బడ్జెట్లో స్టార్ట్ అయిన తెలంగాణని ఈరోజు ఈ ముఖ్యమంత్రి సుమారు 4 లక్షల కోట్ల వరకు అప్పులమయం చేసి మళ్ళీ ఆయనకి తోచినప్పుడల్లా, బై ఎలక్షన్ వచ్చినప్పుడల్లా దేశమంతా తిరుగుతూ ప్రపంచమంతా తిరుగుతూ భిక్షాటన చేసినట్టు కంప్లీట్గా అప్పులు తీసుకొచ్చి ఎలక్షన్లో పుట్నాల పంపులు పంచినట్టు అందరికీ పథకాల పేర్ల పైన వైట్ కాలర్ కరప్షన్ చేస్తున్న ముఖ్యమంత్రి, మీరు దేశ రాజకీయాల వైపుకి వెళ్ళడానికి నైతిక హక్కు మీకు ఏమున్నది? ఫస్ట్ మేము వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను.